ఎక్కడ నుంచి మేడం? నేను మౌలాలి 138 డివిజన్ నుంచి అన్నమాట. సో ప్రెసెంట్ ఎలక్షన్స్ రానున్న నేపథ్యంలో ఏ పార్టీ వస్తుంది? బీఆర్ఎస్ అంటే ముందటి నుంచి బీఆర్ఎస్ ఉంది. ఇప్పుడు 10 ఇయర్స్ నుంచి ఇంత అభివృద్ధి చెందింది అంటే కేసీఆర్ వలన. మన బంగారు తెలంగాణ తెచ్చారంటే కేసీఆర్ అన్ననే కదా. ఇంతకన్నా మా అభివృద్ధి ఇన్న 70 ఏళ్ళ నుంచి అభివృద్ధి చెందింది, ఇప్పుడు 10 ఏళ్ళు చెందిందంటే ఇంకా ముందు ముందుకి ఏది వస్తుందంటే బీఆర్ఎస్ఏ కదా. బీఆర్ఎస్ తోటి మాకు అభివృద్ధి చెందుతుంది, బీఆర్ఎస్ తోటి మాకు స్టేట్లో చూసుకుంటే కేసీఆర్ని గెలిపించుకుందాం. బి మల్కాజ్గిరి నియోజకవర్గంలో మైనంపల్లి హనుమంతరావు, రాజశేఖర్ రెడ్డి పోటా పోటీ ఉన్నారు. సో ఎవరు వస్తే బాగుంటుందని మీకు? బీఆర్ఎస్ నుంచి మరి రాజశేఖర్ రెడ్డి గారు వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే మాకు ముందు మైనంపల్లి హనుమంతరావు కూడా మాకు సపోర్ట్ ఉండే అన్నీ ఉండే వాళ్ళకు వాళ్ళ సన్ను నుంచి ఆయన బయటకు వెళ్ళిపోయారు. మమ్మల్ని ఆయనకి టికెట్ ఇవ్వలేని కూడా కాదు కదండి. ఇప్పుడు కేసీఆర్ అన్న ఆయనకు టికెట్ ఇచ్చారు, ఆయన తన్నుకొని ఆయన వెళ్ళిపోయారు. మా కార్యకర్తలకు ఒక ఇన్ఫర్మేషన్ లేదు, మమ్మల్ని ఒక్క ఇన్ఫర్మేషన్ లేకుండా మా ఒక సజెషన్ తీసుకోకుండా మళ్ళీ ఆయన సజెషన్ మా సజెషన్ తీసుకొని చెప్పి ఉంటే బాగుండదు. మమ్మల్ని ప్లాట్ఫామ్ మీద వేసేసిపోయింటారు కదా. మేము గౌరవిస్తాం, ఆయన గౌరవించడం కానీ మాకు బీఆర్ఎస్ఏ కావాలా, మరి రాజశేఖర్ రెడ్డి గారిని హ్యాట్రిక్గా మేము గెలిపించుకుంటాము, ముందుకెళ్తాము. అది సో ఇంకొకటి, మరి రాజశేఖర్ రెడ్డి గారి కొన్ని సేవా పథకాలు ఐడియా ఉందా మీకు? ఉంది. ఆయనది అరుంధతి హాస్పిటల్ అని ఉంది, మళ్ళీ కాలేజెస్ అని ఉంది. ఆయన కూడా ఒక మంచి పర్సన్, ఆయన కామ్ అండ్ గోయింగ్ అన్నట్టు. ఆయన కూడా ఒకటే అంటున్నారు, ఆయన కూడా ఏంటంటే బీఆర్ఎస్ని మనం గెలిపించుకోవాలో ముందుకెళ్ళాలో నేను మీకు అందుబాటులో ఉంటాను అని అంటున్నాను. వెళ్ళి ఎఫెక్ట్ అనేది ఏముంది, పబ్లిక్ టాక్ అయితే బీఆర్ఎస్కే ఉంది, బీఆర్ఎస్కే ఉంది. కేసీఆర్ అంటేనే బీఆర్ఎస్కే ఉంది. ఇప్పుడు మనం చూడండి, బెంగళూరులో ఇప్పుడు గెలిపించుకున్నారు, కాంగ్రెస్ గెలిపించుకున్నారు, బెంగళూరుకి గెలిపించుకుంటే ఏమైంది? ఏం లేదు కదా. దానికి అదేంటి, ఇన్నీ పథకాలు ఆ పథకాలు ఈ పథకాలు పెట్టారు. ఇప్పుడు రోడ్డు మీద ఉన్నారు, 2.5 ఏళ్ళు ఒక సీఎం అంటారు, 2.5 సీఎం ఒక సీఎం అంటారు. అది అది కాదు కదా, ఇప్పుడు పబ్లిక్ అది నమ్మదు కదండి. మేము హ్యాట్రిక్ అండి, హ్యాట్రిక్ మేము గెలిపించుకుంటాం. 75% మొన్న అని అన్నారు కదా, మేము హ్యాట్రిక్ అయితే గెలిపించుకుంటాం. అదైతే మా ప్రజలలో ఉంది, మా కార్యకర్తలలో ఉంది. మా కార్యకర్తలు కూడా ఇంత ఘనము బలంగా ఉంది మన మూలాలి నుంచి. అంటే ఇంతవరకు కూడా ముందు సపోర్ట్ చేశారు, ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తున్నారు అంటే బీఆర్ఎస్ తరఫు నుంచి. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు గున్నాల ప్రవీణ్ గౌడ్. సో ప్రజెంట్ ఎక్కడ నుంచి? మౌలాలి డివిజన్. సో ప్రజెంట్ ఎలక్షన్స్ రానున్న నేపథ్యంలో ఏ పార్టీ వస్తే బాగుంటుందని? బీఆర్ఎస్. బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎందుకంటే 2014 ముందు మన తెలంగాణ ఎట్లుందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. 2014 తర్వాత కేసీఆర్ నిలదొక్కోవడానికి ఒక 1-2 ఇయర్స్ టైం పట్టింది. ఆ తర్వాత ఇక్కడ చంద్రబాబు నాయుడు కానీ అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ చేసిన అభివృద్ధి ఆపకుండా దాన్ని కంటిన్యూ చేసుకుంటా ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ చేసి ఇంకా ఎక్కువ కంపెనీలు తెచ్చి యువతకు ఉద్యోగాలు ఇచ్చుకుంటా రైతులకు ఆదాయం చూపించుకుంటా ప్రతి ఒక్క దాంట్లో అసలు మనము నీళ్ల కాడి నుంచి మొదలు పెడితే నిప్పు దాకా ప్రతి ఒక్కటి ఎలా సాధించుకోవాలి ఎలా సంపాదించాలి అనేది కేసీఆర్కి కానీ కేటీఆర్కి కానీ హరిశనకు కానీ ఆయనకు వెన్నతో పెట్టిన విద్య లాంటిది. కాబట్టి తెలంగాణ ప్రజలు వీళ్ళ నాయకత్వంలో చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. మీ మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి చూస్తే మైనంపల్లి హనుమంత వర్సెస్ మరి రాజశేఖర రెడ్డి, సో ఏ నాయకుడు ఉంటే బాగుంటుంది? మరి రాజశేఖర రెడ్డి. ఎందుకు మరి రాజశేఖర? ఎందుకంటే మేము కేసీఆర్ నాయకత్వాన్ని నమ్ముతున్నాం కాబట్టి ఆయన నాయకత్వంలో ఆయన ఎవరిని పంపించినా కానీ మేము మల్కాజ్గిరి ప్రజలం అందరం కలిసి గెలిపించి అది కేసీఆర్కి ఒక గిఫ్ట్ లెక్కిస్తాం. సో ఇప్పుడు గతంలో ఇంతకుముందు చూస్తే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వెళ్ళిన హనుమంతరావు, సో ఆ ఎఫెక్ట్ ఏమైనా మీ నియోజకవర్గంలో ఉండదు? ఏముండదు. క్యాడర్ రావడం పోవడం కానీ అట్లా చేయడం కానీ అలాంటిది ఏముండదు. పబ్లిక్ మొత్తం కేసీఆర్ అంటున్నారు, ఇక్కడ మా క్యాండిడేట్లు కాదు ముఖ్యం, ప్రజలు మొత్తం కేసీఆర్ అంటున్నారు. కేసీఆర్ కోసమే పనిచేస్తే కేసీఆర్ని ఎల్లవెళ్ళలా కాపాడుకుంటారు. సో మీరు బీఆర్ఎస్ గెలిపించుకుంటారు అంత మెజారిటీతో గెలిపించుకుంటూ మీ నియోజకవర్గం? లాస్ట్ టైము మా హనుమంత్ అన్నని 74,000 మెజార్టీతో గెలిపించినాము. ఈసారి మాక్సిమం కేసీఆర్ చేసే మనకు పథకాలు కానీ ఏవైనా సరే ఇంకా బాగున్నాయి కాబట్టి ఈసారి దాదాపు 100,000 మెజార్టీ దాడుతుంది. ప్రతిపక్షాలకు డిపాజిట్ కూడా దొరుకుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు అభివృద్ధి అట్లా జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఆయన వస్తేనే బాగుంటుంది.
సో ప్రజెంట్ ఇంతకుముందు మీరు కంటెస్టెడ్ కార్పొరేటర్ అని తెలిసింది. సో మీరు మైనంపల్లి హనుమంతరావుతో మీరు వర్క్ చేయడం జరిగింది. సో మైనంపల్లి హనుమంతరావు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో వెళ్ళడం దీన్ని ఎలా చూస్తారు? మీరు ఎలా చూస్తారంటే ఆయన కొడుకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి అక్క ఆయనకి ఆయనకి ఇచ్చారు, కాకపోతే ఆయన కొడుకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి పార్టీని వదిలి బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్కి పోవాల్సి వచ్చింది. కాకపోతే ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఖచ్చితంగా గెలుస్తుంటే గెలిచే సీట్ను వదులుకొని కాంగ్రెస్కి పోయిండు. ప్రజెంట్ బీఆర్ఎస్ నుంచి మీ మల్కాజ్గిరి నుంచి మరి రాజశేఖర్ రెడ్డి గారు ఖచ్చితంగా 100% వస్తాడు. ఇంట్లో ఎందుకు ఎట్లా వస్తారు? ఇట్లా వస్తారంటే బీఆర్ఎస్ అభివృద్ధి అట్లా జరుగుతుంది కాబట్టి ఇప్పుడంతా ఇప్పుడు చాలా మంది అట్టే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మేము ప్రభుత్వం అట్లా చేస్తుంది కాబట్టి మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ చేస్తాం. పథకాలు అన్ని ప్రతి ఒక్కటి ఇంతకుముందు మంచి నీళ్ళ వాటర్ లేకుండే కరెంటు ప్రాబ్లం ఉండే ఇవన్నీ ప్రతి ఒక్కటి చూస్తే బీఆర్ఎస్కి న్యాయం ఉంది కాబట్టి బీఆర్ఎస్ ఖచ్చితంగా వస్తుంది. ఆయన ఇదివరకు ఎంపీగా నిలబడ్డారు కాబట్టి మాకు అనుభవం ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఆయన గెలిపించుకుంటే మాకు అభివృద్ధి చెందుతుంది కాబట్టి మేము ఆయన గెలిపించాలని. ఆయన ఒక 100,000 మెజార్టీ పైననే వస్తాడు. థ్యాంక్ యూ. సో నరసింహరావు గారు, మీరు ఎక్కడ ఏరియా మౌలాలి? మౌలాలి. సో ప్రజెంట్ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? మీ సెల్ఫ్ బీఆర్ఎస్ వస్తుంది మంచిది. ఎందుకు సార్ బీఆర్ఎస్ ఎందుకు వస్తుంది? అన్ని సదుపాయాలు చేసిండ్రు, కరెంట్ లేకుండా కరెంట్ వచ్చింది, నీళ్ళు లేకుండా నీళ్ళు ఉన్నప్పుడు ఎంత ఇబ్బంది ఉండే, ఎండాకాలం వస్తే పైన వంటుంటుంది పోయి కరెంట్ లేక, మధ్యాహ్నం కూడా కరెంట్ లేవు, పొద్దున లోపు అన్ని ఇబ్బందులే. మళ్ళీ రోడ్లు అవన్నీ మంచి చేసిండ్రు, కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సన్న బియ్యం ఇస్తా అంటున్నాడు, అన్నీ మంచిగా అనుకూలంగా చేసిండ్రు. సో ప్రజెంట్ మీ మల్కాజ్గిరి ఏరియాలో చూస్తే మైనంపల్లి హనుమంతరావు వర్సెస్ మరి రాజశేఖర్ రెడ్డి, సో ఎవరు ఏ నాయకుడు ఉంటే వస్తే బాగుంటుంది? ఇప్పుడు ఆయన కాంగ్రెస్ ఆయన నమ్మకం, ఇప్పుడు మాకు ఈయన మరి రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి నుంచి కొన్ని పథకాలు తెలుసా మీకు? సేవా పథకాలు సేవ ఉంది కదా, అల్లమ్మ పేరు మీద హాస్పిటల్, దానికి వచ్చిన కోసం మా బిడ్డ పోయింది, డెలివరీ చేసిపిస్తుంది. అక్కడ ఎట్లుంది? బాగుంది, అన్ని మంచి. డబ్బులు తీసుకున్నారు అక్కడ? ఏం లేదు, ఉట్టి అంత ఫ్రీ, ట్రస్ట్ కదా అన్ని ఫ్రీ, మొత్తం అన్ని మంచిగా ఉన్నాయి. కేసీఆర్ మంచిగా చేస్తుండే, మరి రాజేంద్ర వాళ్ళ మామయ్య కూడా మంచిగా చేస్తున్నాడు అక్కడ, మల్లారెడ్డి కూడా. అవును. సో మొత్తానికి మరి రాజశేఖర వస్తే బాగుంటుంది అన్నమాట. ఖచ్చితంగా. కాక ఏరియా మల్కాజ్గిరి. మల్కాజ్గిరి. సో ప్రజెంట్ ఎలక్షన్ సార్ అయినా, సో కౌన్సిల్ పార్టీ అయితే వచ్చేది టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ కైకు టీఆర్ఎస్ పార్టీ ఓ చూడా బోదు అచ్చా కర్రా తెలియ. అచ్చా అవి మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ కాంగ్రెస్ కు గయా. సో కొంచెం ఏరియా టీఆర్ఎస్ భరోసా. సో అవి బీఆర్ఎస్ కి క్యాండిడేట్ మరి రాజశేఖర్ రెడ్డి. సో అవి కైసే మాలూమే కదా మరి రాజశేఖర రెడ్డి. మాలూమ్, ఇంకే దామదేనా. సో బీఆర్ఎస్ అయితే వచ్చేది. శాది మువారకే పైసా కరే క్యా హాస్పిటల్ తోహఫా దియే కేసీఆర్ అన్నకే దువా కరే. సో అభి ఆప్కే ఏరియా మే మల్కాజ్గిరి ఏరియా మే జీ. సో మైనంపల్లి హనుమంత్ వర్సెస్ మరి రాజశేఖర్ రెడ్డి జీ. సో కౌన్ ఆయత వచ్చే? కేసీఆర్ అన్న వచ్చారు ఇక్కడ. కేసీఆర్ కూడా మరి రాజశేఖర్ రెడ్డి చాలా వచ్చాయి సార్. కాకపోతే దునియాక కరేలో కోల్ మీద కరే కేసీఆర్ పోతే ఫిర్బీ కరే షాది మువారక పైసా కరే రోడ్ అచ్చా కరే గరం పే ఆడతానే గేసా పానీగా కలెక్షన్ దియే పైలే గేసా కరెంట్ బి నే జారా కరెంట్ బి కప్పు చేపీస్ గంటే కరెంట్ విరారా సో వచ్చా కరే అవును ఉన్న చాలా వరకు దువా కరే ఫిరే గురానా కేసీఆర్ రోడా దాలే సో దాలే నలాంకెళ్ళి గరాంకు నలాం దియే డెలివరీ ఏమైతే గిఫ్ట్ ఆన్ దియే దియే షాది మోరాకే పైసా బి కరే పైలే పోతే కరెంట్ బో జాతా తా కరెంట్ బి నే జారా కేసీఆర్ యాప్ సే కరెంట్ బి అచ్చా కేసీఆర్ అన్నవరకే అచ్చా. థ్యాంక్ యూ.